ఇండియాగా, ఇండియానే ఇంద్రాగా భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నాయకులు నాయకురాలు మరి ఇందిరాగాంధీ యొక్క 35వ వర్ధంతి కార్యక్రమ ఇచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరు నాకు నమస్కారం తెలియజేస్తూ, మరి ఇక్కడున్న ఇందిరాగాంధీ యొక్క స్వర్గాలు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారికి మరి వారి ఆత్మశాంతి కొరకై ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సైనికుడు 2 నిమిషాలు మౌనం పాటించాల్సి కానీ సందర్భం ఇందిరాగాంధీ జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా. ఇందిరా అధ్యక్షురాలైనటువంటి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క 35వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి ప్రియతమ ఎమ్మెల్సీ, మరి రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నటువంటి అన్న జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి రేవంత్ రెడ్డి గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండ భాస్కర్ రెడ్డి గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా చాలా బాధాకరంగా అయితే భావిస్తూ ఉన్నాను. ఇందిరాగాంధీ గారి 35వ వర్ధంతి కార్యక్రమం మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో మరి జగిత్యాల జిల్లా నడివొడ్డున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందిరాగాంధీ గారి గురించి చెప్పేంత వయసు నాకు లేకైనప్పటికీ కూడా వారు చేసినటువంటి సమాజ సేవలు, వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, వారు చేసేటువంటి పేద వరకు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. వారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కేవలం భారతదేశానికి ప్రధానమంత్రి కాదు, అలీన దేశ అధ్యక్షురాలిగా, మరి ప్రపంచంలో ఒక ఐరన్ లేడీగా, మరి దేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఆడవాళ్లకు ఒక గొప్ప ఆస్తిగా ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి మహానాయకురాలు మరి ఇందిరాగాంధీ చెప్ప తప్పదు. వారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి పేదవాళ్లకు ఏదైతే కూడు గుడ్డ కల్పించిన విధంగా విద్యా వైద్యమే కాకుండా అన్ని రకాలుగా సహాయ సహకారం చేపట్టినటువంటి వారు మరి ఇందిరాగాంధీ గారు. మరి ముఖ్యంగా వారి పథకాల్లో 24 సూత్రాల పథకం చాలా గొప్ప పథకం. అది ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి పేదలతో పాటుగా ధనికుల్లో కూడా పేదవాళ్ళకు కూడా మరి అవకాశం ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం అది చెప్ప తప్ప సోదరులారా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ 3 రంగుల జెండా ఎంతోమంది మహానాయకులను పుట్టించడం జెండా ఈ కాంగ్రెస్ పార్టీ జెండా. ఈ త్యాగానికి మరో రూపం ఈ కాంగ్రెస్ పార్టీ జెండా. ఈ జెండాలో మరి దేశవ్యాప్తంగా మరి ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఇంకా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా మరి దేశం కోసం ప్రాణం చేసినటువంటి వాళ్ళు. సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు ప్రధానమంత్రి పదవి తీసుకోలే. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండి కూడా మరి ప్రధానమంత్రి పదవి తీసుకోలే. అటువంటి గొప్ప త్యాగతనుల పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పా తప్పదు. అదేవిధంగా కేవలం మనొక పార్టీ మన దేశాన్ని స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాదు, పక్కనున్నటువంటి బంగ్లాదేశ్ కూడా స్వతంత్రం ఇచ్చినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పాల్సిన సోదరులారా. ఏది ఏమైనా రానున్నటువంటి రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా జీవన గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీని అటు కేంద్రంలో రాష్ట్రంలో కూడా అధికారానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతిమూనాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి యొక్క మరి బాధకరమైనటువంటి సందర్భంలో ఈరోజు వారి వర్ధంతి చేయడం జరుగుతుంది. 35వ నిజానికి ఈ రోజున కొంచెం చేసి చెప్పుకునేటువంటి వాళ్ళు చాలా ఇండ్లు, అప్పుడు తక్కువ చేసి చెప్పుకునేటువంటి వాళ్ళు నేతలులో ఇందిరాగాంధీ గారు,
ఇందిరాగాంధీ అంటే ఒక మన భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకే ఒక వెలుగు చూపించినటువంటి ఒక బాట ఉంచినటువంటి ఇందిరాగాంధీ గారు, వారు వారి జీవితమే ఈ దేశానికి అంకితం చేస్తూ వారి బాల్య జీవితం నుండి కూడా మన గాంధీ గారైనటువంటి చదువుతో చిన్న బాల్య జీవితం కూడా గాంధీ గారితో గడిపి అప్పటి నుండి కూడా చురుకుగా రాజకీయాల్లో పడేస్తూ ప్రజల కోసం కాకుండా ఈ ప్రపంచ విశ్వశాంతి కోసం పొందినటువంటి గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు. నిజానికి చెప్తున్నా వారు ఈ రోజున బడుగు బలహీన వర్గాలు హరిజనులు గిరిజనులు ఈ రోజున ఇంత బాగున్నారంటే భారతదేశంలో పట ఇది చెప్పు అంటే కేవలం ఇందిరాగాంధీ గారు. అప్పుడు బ్యాంకులు జాతీయకరణ అంటే బ్యాంకులు అంటే వచ్చి తెలియనటువంటి సమయంలో బలహీన వర్గాలు ఎక్కడున్నారు ఇక్కడ ఉన్నారు అంటే కూడా తెలియనటువంటి సమయంలో ముందు తీసుకొచ్చి ఒక బ్యాంకులను జాతీయకరణ అంటే చెప్పి రాజబలం రద్దు చేసినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. మరి బడుగు బలహీన వర్గాలను కూడా ముందు తీసుకొచ్చి రిజర్వేషన్ ప్రకటించి ఆ రోజున ఈ దేశాన్ని లోపల అందరూ ఒక తాటి పైన నిలవాలని చెప్పేసి కోరినటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ గారు. ఈ రోజున మేము 30%, 40%, 5%, 2% అని రిజర్వేషన్ పెడదామని చెప్పేసి నమ్మబలుగుతూ వాళ్ళు ఈ రోజున కనీసం వాళ్ళు చెప్పిన దాన్ని కూడా ఒక 1% చేయలేనటువంటి నాయకులు ఈ రోజున పుట్టగుడిలా పుట్టుకొస్తున్నారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు చంపిన దెబ్బలు ఏ విధంగా ఉంటాయో తెలియ ఇందిరాగాంధీ గారు అటువంటి దెబ్బలు కూడా తినడం జరిగింది. వారిని జైల్లో కూడా పెట్టడం జరిగింది ఇందిరాగాంధీ గారు. వారిని రాజకీయాల్లో పట్ట వాళ్ళ ఇందిరాగాంధీ గారిని చాలా హింస గురి చేసినటువంటి రోజులో ఈ జగిత్యాలకే అప్పుడు ఇందిరాగాంధీ గారి జగిత్యాలకు కారులో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఎస్ఆర్ఎస్ కాలేగ్రౌండ్ లోపల మీటింగ్ పెట్టి ప్రజలను ఐక్యత చేసినటువంటి రోజులు ఆ సందర్భంలో ఇందిరాగాంధీ గారు దేశవ్యాప్తంగా అవిధంగా సొంతగా కారులో తిరిగి దేశాన్ని ఒక తాటిపై తీసుకొచ్చి మళ్ళీ ఆమె ఈ ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఆమెను ఇప్పుడు కాదు ఆమె రాజకీయ జీవితం నుండి కూడా ఆమె ఉడుతుడుకులు ఎదుర్కొంటూ వచ్చినటువంటి వ్యక్తి. చిన్న పెద్ద మనిషి నుండి పెడితే చిన్న పిల్లలన్నప్పటి నుండి కూడా ఆమె చాలా చనువుగా తీసుకున్నటువంటి వ్యక్తి. ఆమె ఒకసారి ఆమె ఇందిరాగాంధీ గారు పాట్నా ర్యాలీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ర్యాలీ పెట్టినప్పుడు ర్యాలీలో వచ్చినప్పుడు మేము కరీంనగర్ జిల్లా నుండి పాట్నాకు ర్యాలీ వెళ్ళినప్పుడు మేడం స్టేజ్ మీదకి వెళితే ఇంత చిన్న పిల్లలు ఏంది ఇంత చిక్క కొనుక్కోరు ఇంత పాల్గొంటున్నారని చెప్పేసి మమ్మల్ని చూసి అక్కడ ఆమె కాసేపు ఆశ్చర్యపోయింది. అప్పుడే రాజీవ్ గాంధీ కొత్తగా వచ్చిన పార్టీలో కూడా వచ్చి అప్పుడు మామూలు ఆర్గెస్ట్ చెప్పడం అంటే మేడం గారు చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని నాటినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి కూడా ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు చెక్కు చెదిరిపోదు. ఇది తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాకపోతే మరో రోజు కాకపోతే మరో రోజు అయినా కానీ ఒక వెలుగు వెలుకొచ్చి ఈ దేశ ప్రజలను కాపాడి సమయం వచ్చింది. ఇంత మంచి పార్టీలో కూడా మన నాయకుడు శ్రీకర్ శర్మ కాంగ్రెస్ తమ ఖాయిన్ కాంగ్రెస్ పార్టీ జానిబ్ జగత్యాల ఇందిరా గాంధీ మహాత్మా గా 35వ వర్షి మనాయ జరిగిన మౌకే పే మన ఖ్యాతి పేష్ కర్తా ఆజ్ గిన చునే 5 సార్ రక్తదార ఆకర్ బోలే హే ఆజాదీ దిలా చో పార్టీ ముల్క్ కాంగ్రెస్ పార్టీ ఆజ్ 72 సార్ ఆజ్ తి అల్హమ్దుల్లాహ్ ముల్క్ అమన్ అమాన్ మేస్కా మతలబ్ ఇస్కే పీచే కాంగ్రెస్ పార్టీ కే ఖుబానియా హై చాయ్ హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి సబ్కో లేకే చల్నే వాలి పార్టీ కో యే బోల్తా హూ కాంగ్రెస్ పార్టీ హై యే పూరీ దునియా జాంతీ హై జైసా శంకరన్నా బోలే హిందుస్తాన్ బల్కేనే జబ్ పాకిస్తాన్ సే బంగ్లాదేశ్ అలగ్ హో రహా థా జబ్ భీ జో హై సో మహాత్మా ఇందిరాగాంధీ సాహెబ్ ఆజ్ హై సో అప్నే ఉసే జాకే వహాన్ పర్ లేకర్ కే ముల్క్ కో అలగ్ కర్నే మే అప్నా కిర్దార్ పేష్ కియా ఔర్ ఆప్ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా కా భీ నామ్ సే బహుత్ మషహూర్ హై ఆప్కో జో హై సో ఏక్ తఖల్లుస్ థా ఆప్కా ఇస్ మౌకే పే మై ఫిర్ ఏక్ బార్ సబ్కో సలామ్ కర్తే మహాత్మా ఇందిరాగాంధీ సాహెబ్ ఆజ్ కో ఖిరాజ్ ఆఫ్ ఇండియా పేష్ కర్తా హూ.
జై కాంగ్రెస్, ఇందిరా గాంధీ, ఇందిరా గాంధీ. మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఉన్నటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 35వ వర్ధంతి కార్యక్రమానికి చేసిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పార్టీ. ఇటువంటి పార్టీ ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియాగా పేరుగాంచిన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆమె నివాళులు అర్పించి ఒక విషయం గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఎంతో క్రమశిక్షణతో కార్యకర్తలందరూ ముందుకు వెళ్తూ కాంగ్రెస్ పార్టీలో చాలా బాగా పనిచేస్తున్నారు. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి కోరుకుంటూ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, ఇక్కడ పుస్తకాలు కాంగ్రెస్ కలిగేసి కాంగ్రెస్ భారతదేశం కాదు ప్రపంచ దేశం గర్వించదగ్గ వ్యక్తులలో ఇందిరాగాంధీ ఒకరు చెప్పక తప్పదు. ఆమె ప్రపంచ ఇండియాలో భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో అత్యున్నత ముందు స్థానంలో నిలబెట్టడానికి కృషి చేసి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయురాలు ఇందిరాగాంధీ గారు. ఆమె ఈరోజు ఇందిరాగాంధీ అంటే మార్గరెట్ థాచర్ కావచ్చు, సిరిసిల్ల బండారునాయక్ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, మరి మహిళా నాయకురాలు ప్రపంచంలో ప్రతిభ అత్యంత పాలనా సామర్థ్యం కలిగి ఈ యొక్క ప్రపంచానికి ఒక శాంతి యొక్క మార్గాన్ని చూపిన మహనీయురాలుగా చరిత్ర నిలిచిపోయే వ్యక్తి ఇందిరాగాంధీ గారు చెప్పక తప్పదు. ఈమె వర్ధంతి ఈ దేశ సమైక్యత కొరకు, సమగ్రత కొరకు మరి ఆమె తన ప్రాణాలు అర్పించింది. ఆమె చనిపోయే ఒక నెల రోజుల ముందు ఒరిస్సాలో ఒక సభలో ఆమె అన్నది, నా ప్రాణం చివరి రక్త పొట్టు కూర ఈ యొక్క దేశ సమైక్యత కొరకు, సమగ్రత కొరకు ధారపోస్తా అని చెప్పిండు. మరి ఎందుకో ఆ 30 రోజుల తర్వాత ఆ ప్రసంగం తర్వాత ఆమె సింగుల ఏదైతే ఆమె యొక్క బాడీ గడిస్తే చంపబడ్డదో మరి ఆ విషయాన్ని నిజంగా కూడా ఇప్పటికీ మనం మరవలేం, భారతదేశం కూడా మరవలేదు. అంటే బాడీ గార్డ్సే ఒక నాయకురాలు చంపుతారు అనేటువంటి విషయాన్ని కూడా అప్పటికి ప్రపంచం ఎరిగి ఉండదు. కానీ ఇందిరాగాంధీ యొక్క హత్య మరి ఆ రకమైనటువంటి మనకు ప్రజలకు భయాందోళన కలిగించింది. ఖాలిస్తాన్ ఉద్యమాన్ని కానీ ఈ భారతదేశ సమైక్యతలో మరి ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని కులాలు, ఈ భారతదేశ పౌరులే, ఇందులో విడిపోయే ప్రసక్తి లేదు, దాని కొరకు నా ప్రాణాలు అర్పిస్తా అని చెప్పి ఆ రోజు ఏదైతే ఆమె ప్రాణానికి ముప్పున్నప్పుడు కూడా ఖాళీస్థాని ఉద్యమాన్ని అణచి ఈ దేశ సమగ్రతకు పాటుపడినటువంటి ఇందిరాగాంధీ గారు చనిపోయి ఈరోజు 30 సంవత్సరాలు ఏంటంటే చాలా విచారించకం. కానీ ఆమె ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను, ఆమె పార్టీ మీటింగ్లో ఒక చిన్న ఒక స్లోగన్ చెప్పేది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజల కొరకు పనిచేయాలని చెప్పి ఆమె ఎప్పుడు కూడా పార్టీ యొక్క సమావేశాల్లో పిలిపించేది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల కొరకు పనిచేయడం, మరి కాబట్టి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పి ఆమె ఎన్నో సమావేశాల్లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ దేశ సమైక్యత కొరకు, శాంతి కొరకు, నిజంగా కూడా బీద ప్రజల ఉన్నతి కొరకు కృషి చేసిన ఇందిరాగాంధీ ఆశయాల్లో నడవడమే ఆమెకు నిజమైన నివాళని ఈ సందర్భం తెలియజేస్తూ నా యుగాశం ఇచ్చినటువంటి మీ అందరికి కృతజ్ఞత చేస్తూ జై కాంగ్రెస్, జై ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ సేవల్ని మననం చేసుకుంటూ భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకునే భాగంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనమండలి సభ్యులు గౌరవపడి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇందిరాగాంధీ December 19, 1917 జన్మించి 31 అక్టోబర్ 1984 అంగరక్షకుల చేతిలో మరి హత్య కావించబడ్డటువంటి సంగతి మనకు తెలుసు. మన అందరం ఆ దేశంలో ఆరాడినటువంటి పరిస్థితులను కూడా కళ్ళతో చూసినటువంటి వాళ్ళం. ఇందిరాగాంధీ అనే
మహిళ, కేవలం మహిళనే కాదు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి మహిళ, ప్రపంచంలో రెండో స్థానంలో జనాభా కలిగినటువంటి భారతదేశానికి ఒక గొప్ప ప్రధానిగా పనిచేసి అలీన ఉద్యమానికి ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు, నిరక్షరాస్యులకు, అన్నార్థులందరికీ అధికారం ద్వారా మూడు మూడు నీడాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి. అట్లాగే చివరి రక్తం పట్టు వరకు ఈ దేశ సమైక్యత కోసం తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి సంఘటన మనకు తెలుసు. గోల్డెన్ టెంపుల్ బ్లూ స్టార్ ఆపరేషన్ తర్వాత సిక్కులు ఖలిస్తాన్ ఉద్యమాన్ని చేపట్టి ఒక ప్రత్యేక దేశం కావాలని కోరుకున్నప్పుడు ఈ దేశాన్ని సమగ్రతను, సమైక్యతను కాపాడడం కోసం బ్లూ స్టార్ ఆపరేషన్ చేస్తే దానికి కక్ష సాధింపు చేయగా బింజర్వాలే నగరక్షకులు కాల్ చేసిన సంగతి మనకు తెలుసు. నేను స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఆ రక్త చుక్కలు, ఇందిరాగాంధీ మరణించిన స్థలము, తాను బెడ్రూమ్ నుండి నడిచిపోతూ వాకింగ్కి వెళ్తున్న సందర్భంలో కాల్ చేసినటువంటి ఆ సెక్యూరిటీ గార్డ్ ప్లేస్ను కూడా చూసి బాధపడ్డాం. ఆమె జీవితమే దేశానికి ఆదర్శం. ఒక మహిళ ఇంత సింపుల్గా జీవించడం అనేది నేను చూడలేకపోయినాం. ఆమె వేసుకున్న దుస్తులు, ఆమె నివసించిన నివాసం, ఆమెకున్నటువంటి ఆస్తి చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి. చాలామంది అనుకున్నట్టు లేదని, మరి వాళ్ళ కుటుంబమే త్యాగాలి మయం. జవహర్లాల్ ముద్దుబిడ్డ, ఒకటే కూతురు ఇందిరా ప్రియదర్శిని అని చెప్పి ఇవాళ మనకు జూరాల ప్రాజెక్టు ఉన్నది. దేశంలో ఎన్నో ప్రాజెక్టులు తన పేరు మీద ఉన్నాయి. తర్వాత బంగ్లాదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా ఒక దేశంగా ఏర్పడటానికి తన వంతు కృషి చేసింది. మరి మన సైన్యాన్ని సహకారం అందించింది. ఇన్ని రకాల సేవలతో పాటు మరి జవహర్లాల్ గారు దేశానికి బహుళార్థ సాధక ప్రాజెక్టులు కావచ్చు, ఉక్కు పరిశ్రమలు కావచ్చు, తర్వాత విద్యా వ్యవస్థలు కావచ్చు, వాళ్ళన్నీ రెండు పంచవర్ష ప్రణాళికలు తన జీవితాన్ని త్యాగం చేసి మొదటి ప్రధానిగా ఈ దేశంలో కనీస వసతులు కనిపించినటువంటి గొప్ప మహానుభావుడు మొదటి ప్రధాని. వారి నిధుల కూతురుగా, నాలుగవ ప్రధానిగా దేశంలో, 25వ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి 1984 ఈరోజు మరణించడం జరిగింది ముష్కరుల చేతిలో. అట్లాగే రాజీవ్ గాంధీ గారు, వారు చనిపోయారు. తర్వాత ఇప్పుడు ప్రియాంక, రాహుల్ గాంధీ మిగిలారు. ఈ దేశంలో మన్మోహన్ సింగ్ రెండు పర్యాలు చేసినారు. ఈ దేశంలో వైజ్ఞానిక అభివృద్ధి కానీ, పరిశ్రమల అభివృద్ధి కానీ, తర్వాత వ్యవసాయ అభివృద్ధి కానీ, తర్వాత పేదరిక నిర్మూలన కానీ, అక్షరాస్యత కానీ, ఉద్యోగాలు కానీ, వైద్య సౌకర్యాలు కానీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరు చేయలేదు. మధ్యలో వచ్చినటువంటి వాజ్పేయి గారు కొంతకాలం పనిచేసి సడక్ యోజనలు కొన్ని చేయగలిగినట్టు మాత్రం తప్ప ఈ దేశంలో ప్రజలకు ఇంత జనాభా కలిగినటువంటి, ప్రపంచంలోనే 7వ స్థానంలో ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉన్న మన దేశం, 2వ స్థానంలో జనాభాలో ఉన్నటువంటి దేశం, ఎన్నో సంక్లిష్టమైన పరిస్థితులలో ఉండేది. మరి సంస్థానాలను వీనీకరణ కాంగ్రెస్ చేసింది. అట్లాగే ఈ దేశంలో జాతి బ్యాంకుల జాతీయీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశ తొలి ఏకైక మహిళా ప్రధాని వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసిన కాంగ్రెస్ కుటుంబాలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఖ్యాతి తీసుకొచ్చిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ప్రపంచంలో ఎవరైనా ఐరన్ లేడీ అంటే ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్పదు. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి, అదేవిధంగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన వ్యక్తి కూడా ఇందిరాగాంధీ గారే. అప్పటి కాలంలో సదుపాయాలు ఉన్నా లేకున్నా కానీ పాదయాత్ర అనే కాకుండా గరీబీ హఠావో ఎన్నో కార్యక్రమాలు ముందుండి నడిపించిన వ్యక్తి, దేశ సంరక్షణ కొరకు ప్రాణాలు అర్పించిన వ్యక్తి. అదేవిధంగా దేశ సంరక్షణ కొరకు ఆమెకు ప్రాణహాని ఉందని తెలిసినా కానీ దేశ సంరక్షణే నాకు ముఖ్యమని చెప్పి ముందుకే అడుగేసిన మహిళ ప్రధానిగా మనందరము గర్వపడదగ్గ విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రాణ త్యాగాలు చేసే పార్టీ మాత్రమే, దానికి ఉదాహరణే గాంధీ కుటుంబం అనేది. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పార్టీలో ఉన్నందుకు ప్రతి ఒక్కరూ కూడా మన గర్వంగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.
ఎందుకంటే అప్పటి కాలంలో ఎన్నో కార్యక్రమాలను ముందుండి నడిపించింది. ఇప్పటికీ ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి చాలా వ్యత్యాసం ఉంది. సదుపాయాలు అనేటివి వచ్చినాయి, కానీ ఆ కాలంలో అనేటి ఏ సదుపాయం లేకుండా ఎంతో ముందు చూపుతో ఆమె ముందుకెళ్ళడం జరిగింది. ఆమె అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడిచి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మహిళా ప్రధానిగా ఉన్న ఒక మహిళకు ప్రపంచానికి ఖ్యాతి చేసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమె బాటలో నడిచి ముందుకెళ్లాలని కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పెద్దలు, గౌరవనీయులు, శాసనమండలి సభ్యులు, మన నాయకులు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట ఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వర్ధంతి నివాళులు అర్పించుకుంటూ ఈ భారతదేశానికి, పేద వర్గానికి, దళితులకు, బలహీన వర్గాలకు, గిరిజనులకు, ఆదివాసీలకు, మా మైనార్టీ సోదరులకు, అన్ని వర్గాలను సమైక్యంగా సమగ్రతతో పేదవాళ్ళను ఆదుకునే విధంగా గరీబీ అడావో 20 సూత్రాల పథకాన్ని, భారతదేశంలో బ్యాంకులనన్నింటినీ కూడా జాతీయకరణ చేసి పేదవాళ్ళు ఆర్థికంగా ముందుకు పోవాలి, అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలనే విధంగా ఆలోచన చేసినటువంటి మహోన్నతమైన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఏ గ్రామం పోయినా, ఏ మారుమూల ప్రాంతమైనా ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి గ్రామము లేదన్న విషయాన్ని కూడా గర్వంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను మనస్ఫూర్తిగా మా ఇందిరాగాంధీ, మా నాయకురాలు అంత గొప్ప నాయకురాలు ఈరోజు ఆ పార్టీలో మాకు ఇంత మంచి అవకాశాన్ని ఈరోజు ఒక కార్యకర్తగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే చాలా గర్వంగా ఉంది. మరి ఆమె చూపెట్టినటువంటి ఆలోచన విధానం కానీ, అదేవిధంగా పేదవాళ్ళకు అండగా ఉండే విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఆ నాయకురాల యొక్క ఇబ్బంది స్థానంగా మరొకసారి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటూ ఇందిరాగాంధీ ఇందిరా. ఈనాటి స్వర్గీయ మాజీ భారత ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి కార్యక్రమ సందర్భంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు, మిత్రులు ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి గారు అయినటువంటి బండి శంకర్ గారు, మరి ఇతర మిత్రులు, ముఖ్యంగా సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, ఈ దేశంలో అలాంటి దేశ స్వతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి దేశానికి స్వాతంత్ర సిద్ధింపజేస్తే సాధింపబడ్డటువంటి ఒక ఈ దేశ స్వతంత్రానికి ఈ సమగ్రతను, ఐక్యతను కాపాడే విధంగా మరి ప్రాణాలు అర్పించినటువంటి ఒక ఆ మహాతల్లి ఇందిరాగాంధీ గారని చెప్పని చెప్పక తప్పదంటుంది. ఇప్పుడే మిత్రులు మనం చేసినట్టు ఆనాడు ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశాన్ని ముక్కలుగా చేయాలనేటువంటి ఒక కుట్రను ఛేదించే విధంగా వాస్తవంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులను మట్టు పెట్టడంతో తన ప్రాణానికే ముప్పు వాటిల్తుందని ఊహించకూడదు. భవిష్యత్తు పరిణామాల గురించి కాకుండా ఈ దేశ సమగ్రత కాపాడటం భారత ప్రధానంగా తన బాధ్యత అని చెప్పి భావించి ఖలిస్తాన్ ఉగ్రవాదులను మట్టుపెట్టి ఈ దేశ సమగ్రతను కాపాడినటువంటి ఒక గొప్ప నాయకురాలు, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారని చెప్పక తప్పదు. వాస్తవంగా ఆమె ప్రాణానికి ముప్పు పొంచి ఉందని ఊహించి ఆమె అంతర్గత భద్రతలో ఏదైతే ఉన్నదో, ఏ సిక్కు ఉగ్రవాదులతో ఆమె ప్రాణానికి ముప్పు వాటిల్లబోతుందని చెప్పని ఊహించడం జరిగిందో, అంతర్గత భద్రత నుండి సిక్కు
వాళ్ళని తొలగించాలని చెప్పిన సూచన వస్తే తను భారత ప్రధానిగా కుల మతాలకు అతీతంగా అందరి విశ్వాసాన్ని పొందగలిగినప్పుడు మాత్రమే తాను ప్రధానిగా ఏదైతే ఉందో అర్హురాలిని, ఒక జాతిని ఒక మతాన్ని నేను వివక్షతకు గురి చేసిన వాళ్ళ విశ్వాసాలను నేను దూరమైన మేము భారత ప్రధానిగా తగను అనే ఒక భావనతో అంతర్గత భద్రతలో సిక్కు జాతీయులను కొనసాగించుకోవడం జరిగిందని చెప్పండి. మరి అటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు మళ్ళీ జాతీయ స్థాయిలో నిరుపేద వర్గాలకు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా చెప్పండి. ఆనాడు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక సంస్థలను ప్రభుత్వ రంగంగా జాతీయకరణ చేసి ఏదైతుందో ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. బ్యాంకుల జాతీయకరణ అనేది మామూలు విషయం కాదు. ఇలా ఏ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని అమలు చేయదలిచినా బ్యాంకులపై ఆధారపడటం సహజం. అటువంటి బ్యాంకులను పేదవాళ్ళ ముంగిట్లోకి తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీ గారిది చెప్పండి. సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు చేదితున్నదో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఇల్లు లేని నిరుపేద వర్గాలకు అందరికీ కూడా ఇంటి సౌకర్యం కల్పించడము ప్రభుత్వ బాధ్యత ఎత్తుకోవడం జరిగిందని చెప్పండి. దానికి కావాల్సిన స్థలాలను సేకరించి ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని వీళ్ళు అమలు చేయడం జరిగింది. మిత్రులు అన్నట్టు నా అనుభవం చెప్తున్నాను. అసలు ఇందిరమ్మ కాలనీ లేని గ్రామం ఏదైనా ఉంటే చెప్పు అని చెప్పండి. అంటే అది ఏ గ్రామం అని కానీ అని చెప్పంటున్నాను. దేశంలో అని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో మరి ప్రచార ఆర్పాటం ఏదైతుందో కార్యక్రమాలు అమలు మనం గమనిస్తున్నాం. కానీ వాస్తవంగా కార్యరూపంలో ఏదైతున్నదో అలాంటి ఇందిరమ్మ కాలనీలు ఏదైతుందో మనం గోచరిస్తున్నాయి తప్ప ఈనాడు ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు ఇక్కడ కానవటం లేదు చెప్పండి. నిరుపేద వర్గాలను కూడా వారిని ఒక భూ యజమానులు చేయాలని చెప్పండి. భూ సంస్కరణ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది జాతీయ స్థాయిలో చెప్పండి. భూ సంస్కరణ చట్టంతో ఒక పరిమితి ఏర్పడటంతో ఏదైతున్నదో ఇవాళ భూమిపై నిరుపేద వర్గాలకు ఒక హక్కు లభించడం జరిగిందని చెప్పండి. మనం ఏ గ్రామంలో చూసా ప్రభుత్వ భూమి అంటే అది నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఒక పట్ట. ప్రభుత్వ భూమి అంటే నిరుపేద వర్గాల పట్ట. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది అంటే ఆ గ్రామంలో ఉండే దళితులు కానీ బలహీన వర్గాలు కానీ ఇది నా సొంత భూమి అని భావిస్తున్నాను చెప్పండి. ఆ ఆలోచన విధానాన్ని కలిగించింది ఎవరు? స్వర్గీయ ఇందిరాగాంధీ గారు అని చెప్పండి. ఈ దేశంలో అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో ఆత్మవిశ్వాసం నింపి ఈ భారత జాతిలో వారు ఒక భాగం అనేటువంటి ఒక భావన కలిగించింది ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. మరి ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక విధానం లేకుండా ఏ విధమైన ఉపాధి అవకాశాలు ఆలోచన విధానం లేకుండా జాతీయ ఉత్పత్తుల పట్ల ఏదైతున్నదో మరి ఏ విధమైన కార్యక్రమం లేకుండా కేవలం మతోన్మాదంతో రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏదైతుందో బేసిక్గా జీడిపి వృద్ధి చెందాలని చెప్పారంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగు కావాలి. ఉపాధి అవకాశాలు మెరుగవుతేనే జాతీయ ఉత్పత్తి అనేది మెరుగవుతాయని చెప్పండి. ఉత్పత్తులు లేవు, ఉపాధి లేదు, ఆర్థిక విధానం లేదు, కేవలం ఏదైతుందో దిగుమతులతో ఏదైతుందో మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడదు. కానీ ఇవాళ దృష్టం ఏంటంటే ప్రభుత్వ ఆలోచన విధానం కేవలం అంతర్జాతీయ మార్కెట్ నుండి దిగుమతులపై ఆధారపడి వ్యవస్థ కొనసాగించే విధంగా ముందు కూడా దొరుకుతుంది చెప్పండి. కానీ ఆనాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మీరు ఉపాధి అవకాశాలకు ఊతమిచ్చే విధంగా ఉత్పత్తులకు అవకాశం ఇచ్చే విధంగా అంటున్నాను, జాతీయ ఉత్పత్తిని మెరుగుపరిచే విధంగా చెప్పంటున్నాను, వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ అనుబంధ రంగాలను
ప్రాధాన్యత ఇచ్చే విధంగా కార్యక్రమం రూపొందించాలని చెప్పండి. మీరు తదుపరి కమేపీ రాజీవ్ గాంధీ గారు అలా యువకులకు ఏదైతుందో అసలు ప్రధాని అంటే ఇంకో రాజీవ్ గాంధీ. 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కు 18 సంవత్సరాలు కుదించలేదు. ఈ దేశ భవిష్యత్తు తీర్చిదిద్దడంలో యువకుల పాత్రను గుర్తించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారని చెప్పండి. ఇవాళ అణుశాస్త్రాన్ని, అటామిక్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఏదైతుందో రూపకల్పన చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ గారని చెప్పండి. ఇవాళ దృష్టం ఏంటంటే ఏ విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలి, ఏ విధంగా అధికారంలో కొనసాగాలి తప్ప ఇంకో ఆలోచన లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా కేవలం అధికారమే లక్ష్యం కాకుండా ప్రజాసేవయే పరమావధిగా అని చెప్పడం, ప్రజాసేవయే పరమావధిగా. అధికారం అనేది ఎందుకు? ప్రజాసేవ కొరకు. ఆ ప్రజాసేవే మన ప్రధాన లక్ష్యం అని చెప్పండి. దాని కొరకు అధికారం కావాలని అనేది ఉందో, అధికారం కొరకు కాదని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఆలోచన చేయలేని చెప్పండి. వల్ల మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారితో నాకున్నటువంటి అనుబంధం ఇప్పుడే మిత్రులు మనం చేయడం. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం 36 సంవత్సరాలు. నేను నా విద్యార్థి దశలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో ఏకీభవించలేకపోయాను. అప్పుడు ఏదైతే ఎమర్జెన్సీ విధింపు, కొన్ని సందర్భాలలో అత్యవసర పరిస్థితుల్లో మన స్వేచ్ఛను హరిస్తున్నట్టు భావించాను. వాస్తవం కూడా మన ప్రజాస్వామ్యం అనేది ప్రధానమని చెప్పండి. ఆ ప్రజాస్వామ్యం మనకి ఎప్పుడైతే స్వేచ్ఛను హరిస్తున్నట్టు మనం భావించడం జరిగిందో దాన్ని విభేదించి, కానీ క్రమేపీ అసలు ప్రజాస్వామ్యమే కనుమరుగైపోయింది. ఇవాళ ఏం పరిస్థితి గమనిస్తున్నాం మనం? భావస్వేచ్ఛ లేదు అని చెప్పంటాను నేను. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని మనం ఎవరు కూడా ఊహించలేదు చెప్పండి. మరి అటువంటి మహాతల్లి వస్తువు కూడా చెప్పంటాను నన్ను ఊహిస్తా, సభలో ఏదైతుందో నా చివరి రక్త బొట్టు వరకు ఈ జాతి ఐక్యత కొరకు పాటుపడతా అని చెప్పని పేర్కొంటూ ప్రాణాలు అర్పించడం మామూలు విషయం కాదని చెప్పంటున్నాడు. రాజకీయంగా రాజకీయ పార్టీల ఆలోచన విధానాన్ని గమనిస్తున్నాం. సర్జికల్ స్ట్రైక్, వాట్ ఈ సర్జికల్ స్ట్రైక్? ఇది యుద్ధ నీతి. సర్జికల్ స్ట్రైక్ అనేది యుద్ధ నీతి అని చెప్పండి, యుద్ధంలో ఒక భాగం అని చెప్పండి. అది కొత్తది కాదు అది. కానీ వీళ్ళ పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి కల్పించింది ఎవరు అని అంటే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చెప్పారు. మనకి ఆనాడు పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడమే కాదు, యుద్ధంలో విజయం సాధించి పాకిస్తాన్ ముక్కలు చేసిన ఘనత ఇందిరాగాంధీ అని చెప్పట్టుంది. బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడం, దాంతో ఇవాళ పాకిస్తాన్ ఏదైతుందో రెక్కలు విరిచిన పక్షి అయిపోయింది. పాకిస్తాన్ రెక్కలు విరిచిన పక్షి అయిపోయింది అని చెప్పట్టు. మన ఇదే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇందిరాగాంధీ గారిని దుర్గాదేవిగా అభివర్ణించి దుర్గాదేవిగా అభివర్ణించిందని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అసలు ఉగ్రవాదాన్ని పట్టుబెట్టాలి, ఉగ్రవాదాన్ని ఏ విధంగా దాన్ని అణచివేయాలి, ఉగ్రవాదాన్ని ఏ విధంగా నిలిపివేయాలనేది అది కాంగ్రెస్ పార్టీ అవసరం కాదు. ఒక ఉగ్రవాదం బలైంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి, ఉగ్రవాదం బలైంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఉగ్రవాదం అనేటువంటి ఒక ఆలోచనతో ఏదైతుందో ప్రజలో జాతి వైషమ్యాలు తెచ్చుకుంటామని చెప్పండి, ప్రజలు జాతి వైషమ్యాలు తెచ్చుకుంటామని చెప్పండి. భారతదేశం అంతా ఏదైతుందో ఒకే జాతి ఒకే జెండా, ఒకే జాతి ఒక జెండా, మరి మొత్తం భారతదేశంలో స్వేచ్ఛ ఎందుకు లేదే పౌరులకందరికీ? భారతదేశంలో భారత పౌరులకందరికీ స్వేచ్ఛ అయితే ఉండాలి. ఈ దేశంలో ఎక్కడైనా మనం పర్యటించి మన మనోభావాలను వ్యక్తం చేసినట్టు స్వేచ్ఛ అయితే ఉండాలి కదా. మనకు లేదు కానీ యూరోపియన్ పట్టుకొచ్చి ఏదైతే ఉన్నదో ఇక్కడ దింపుతున్నారని చెప్పి అంటున్నా. భారత పార్లమెంట్ సభ్యులకు లేని స్వేచ్ఛ యూరోపియన్ పార్లమెంట్ మెంబర్స్ కా, యూరోపియన్ పార్లమెంట్ వాడే కూడా. ఇదే నీ దేశ ప్రజాస్వామ్యం, ఇదే నా భారత రాజ్యాంగం,
దీని కొరకైనా భారతదేశ స్వాతంత్రం. వాళ్ళు ఏదైతే ఉందో ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ భారతదేశ ఐక్యత సమగ్రతతో పాటుగా యావత్ భారత జాతిని ఐక్యంగా నిలబెట్టగలిగే ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. అధికారం ప్రధానం కాదు మనకు. ఈ దేశంలో ఈ సమాజంలో ఉండే పౌరులందరూ కూడా వాళ్ళు హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఎవరైనా కానివ్వండి కూడా అందరం హాయి బాయి తెలియపెట్టడానికి ఏం చెప్తుందో అందరినీ ఒకే జెండా కింద నిలబెట్టినటువంటి ఒక నిలబెడుతున్న ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రం దక్కుతుందని చెప్పని మేము మనవి చేస్తూ ముఖ్యంగా నాకు ఇందిరాగాంధీతో ఉన్నటువంటి ఒక అనుబంధం వాస్తవంగా మిత్రుడు భాస్కర్ రెడ్డి గారు అన్నట్టు ఏ 31st of October మన ఆమె కాల్పులు జరిగే అసలు వాసిందో నేను హైదరాబాద్లో నేను తెలియడంతోనే ఇమీడియట్గా వెళ్ళిపోయి అంత్యక్రియలో పాల్గొని అప్పుడే డిసైడ్ చేసుకుంటాను వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ ఢిల్లీకి వచ్చేప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ వచ్చి కాంగ్రెస్లో వేసుకోండి. నాకు ఇంకొక అదృష్టం ఏంటి అని అంటే ఇందిరాగాంధీ గారితో స్వయంగా కలుసుకున్న అవకాశం నాకు లభించింది. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులను ఇందిరాగాంధీ గారికి వివరించడంలో భాగంగా తెలుగుదేశంకి వెళ్ళి విడిపోయినటువంటి కొద్దిమంది నాయకులు మేము అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారితో అప్పాయింట్మెంట్ కోరడం ఆమె మాకు అపాయింట్మెంట్కి అదే అక్టోబర్ మాసం లోపల మీ వారిని కలిసి ఇక్కడ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు వివరించడం ఆమె ఇంత సింపుల్గా అలాగే కూర్చో కూర్చున్నది డైనింగ్ టేబుల్ ఆ టేబుల్ మేము ఈ పక్క కూర్చున్నాం అన్ని చిన్న చిన్న స్లిప్స్ అన్నీ పక్కకుంటే ఒక ఖాదీ బ్యాగ్ మేము ఏవైతే పాయింట్స్ ఇక్కడ ఏ పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఎట్లా ఏ విధంగా ఇక్కడ కుట్రలు కొనసాగుతూ చెప్తుంటే ఆ చిన్న స్లిప్ల మీద రాసుకున్న బ్యాగ్ వేసుకున్నాం ఒకటి బ్యాగ్ బట్టల ఖాదీ బ్యాగ్ ఆ బ్యాగ్ వేసుకున్నాం ఇట్ వెంట అప్పుడు హాఫ్ అన్ అవర్ అరగంట సమయం ఇచ్చిందమ్మా అది దట్ వాజ్ ఆల్ ఇన్ అక్టోబర్. ఇది జరిగినాక మేము కలిసిన తర్వాత బహుశా విత్ ఇన్ డేస్ ఈ సంఘటన సరే ఏదైనా కానీ 31st October అని అంటే నా జీవితంలో మర్చిపోలేని ఒక నిజంగా కూడా ఒక నేను దుర్ఘటన భావిస్తాను చెప్పి అటువంటి ఒక మహానాయకుడు కోల్పోయేటువంటి ఒక పరిస్థితి దేశానికి రావటం ఎవరు ఊహించండి. ఏదేమైనా ఆమె ఆశయాలకు మనం కట్టుబడి ఆమె ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిబద్ధతతో మనకి పనిచేయగలిగినప్పుడే వారి నిజమైన నివారణ అర్పించే వాళ్ళు అవుతామనేటువంటి ఒక భావన అభిప్రాయం పేర్కొంటూ కార్యకర్త అందరూ కూడా స్థానిక కూడలో అంటే అప్పటికెళ్ళి ఇప్పుడే రిపోర్ట్ సీనియర్ కానీ అప్పటికెళ్ళి చట్టుబడి గాంధీ ఇంద్ర
అన్నాను. తినన్నా.